ఒకే ఒక్కడు ఏకంగా 400 మందిని లైంగికంగా వేధించాడు. బ్రిటన్లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈజిప్ట్ బిలియనీర్ మహమ్మద్ అల్ ఫాయిద్ తమను లైంగికంగా వేధించాడని వందలాది మంది బాధితులు యూకే లాయర్లను ఆశ్రయిస్తున్నారు. బ్రిటన్లో హార్డోస్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ యజమాని తమపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ఆయన 2023లోనే మరణించాడు. ఈ నేపథ్యంలో ది జస్టిస్ ఫర్ హార్డోస్ సర్వే వర్కర్స్ గ్రూప్ సంస్థను ఇప్పటివరకు 421 మంది మహిళలు ఆశ్రయించారు. దాదాపు 30 ఏళ్ల పాటు మహమ్మద్ అల్ ఫాయిద్ మహిళలపై లైంగిక దాడులు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితుల్లో కొందరు స్టోర్ కు సంబంధించిన మహిళలు కాగా మరికొందరు ఫల్హామ్ ఫుట్బాల్ క్లబ్, పారిస్ లోని రిడ్జ్ హోటల్, ఇతర సంస్థలకు చెందిన వారు ఉన్నారు. అల్ ఫాయిద్ చేసిన అరాచకాలకు చుట్టుపక్కల ఉన్నవారు సహకరించడంతో అతడి పాపాల చిట్ట పెరిగిపోయిందని న్యాయవాదులు అంటున్నారు. బాధితుల్లో చాలా వరకు యూకేకి చెందిన వారే ఉన్నారు. కానీ తమను ప్రపంచం నలుమూలల నుంచి పలువురు సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. అల్ ఫాయిద్ తమ చుట్టుపక్కల ఉన్న ప్రతి యువతిని టార్గెట్ చేసేవాడని తెలిపారు. బ్రిటన్లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో అల్ ఫాయిద్లు ఒకరు. మహమ్మద్ కుమారుడు దోడి అల్ ఫాయిద్ బ్రిటన్ మాజీ రాణి డయానాతో ప్రయాణిస్తూ 1997లో జరిగిన రోడ్డు ప్రమాదంలో డయానాతో సహా అతడు కూడా మరణించాడు. ఇక మహమ్మద్ అల్ ఫాయిద్ 94 ఏళ్ల వయసులో గత ఏడాది ఆగస్టులో మరణించాడు. అతడు 1985లో హారోట్స్ ను కొనుగోలు చేశాడు. 6 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ లోని రిడ్జ్ హోటల్ ని దక్కించుకున్నాడు. ఇక 1997లో ఫల్హామ్ జట్టును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన మరణించిన తర్వాత లైంగిక ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.